ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి పొదుపు సంఘాల అకచెల్లెమ్మల రుణాలు 14,200 కోట్ల రూపాయలు ఉంటే ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ రివ్యూలో చంద్రబాబు నాయుడు గారు చేసిన రివ్యూలోనే బ్యాంకు వాళ్ళు చెప్పిన మాట ఏమిటో తెలుసా? పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు ఈరోజు 20,000 కోట్ల రూపాయలు దాటాయని చెప్పి ఆ బ్యాంకర్లు చెప్తా ఉన్నారు. అంటే ఒకవైపున రుణాలు మాఫీ కావడం లేదు, మరోవైపున అక్కచెల్లెమ్మల రుణాలు పెరుగుతూ పోతూ ఉన్నాయి. అంటే దాని అర్థం వడ్డీల మీద వడ్డీలు పెరిగి అక్కచెల్లెమ్మలు కట్టుకోలేని పరిస్థితిలో తయారైపోయిన పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితిని పూర్తిగా కూడా మార్చబోతా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా. ఆ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల కోసం చెప్తా ఉన్నా, ఆ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల కోసం చెప్తా ఉన్నా. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఒక స్వప్నాన్ని చూశాడు. ప్రతి అక్క చెల్లెమ్మ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి స్వప్నంలో లక్షాధికారి కావాలని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి స్వప్నాన్ని చూశాడు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆ ప్రతి అక్క కోసము చెప్తున్నాను, ప్రతి చెల్లెమ్మ కోసము చెప్తున్నాను, పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ కోసము చెప్తూ ఉన్నాను. ఎన్నికల నాటి వరకు ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఎంతైతే రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయవల్ల ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాలుగా నేరుగా ఆ అక్క చెల్లెమ్మలకి ఇస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆ అక్క చెల్లెమ్మలకు నేరుగా ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తం అప్పంతా కూడా 4 దఫాలుగా నేరుగా అక్క చెల్లెమ్మలకు ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల కోసం మళ్ళీ చెప్తా ఉన్నా, మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలల కన్నా ప్రతి అక్క చెల్లెమ్మ లక్షాధికారి కావాలి అన్న స్వప్నం మళ్ళీ నిజంగా రుజువు చేస్తానని చెప్తా ఉన్నా. ఆ ప్రతి అక్క చెల్లెమ్మలకు మళ్ళీ బ్యాంకుకు పోతే ఆ బ్యాంకుల్లో అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకే డబ్బులు వచ్చేట్టుగా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. ఆ అక్క చెల్లెమ్మలకు సంబంధించి వడ్డీలు ఏదైతే కట్టవలసి ఉంటుందో ఆ మొత్తం వడ్డీ అంతా కూడా బ్యాంకులకు దగ్గరుండి మనమే కడతాము అని చెప్పి అక్క చెల్లెమ్మలకు హామీ ఇస్తా ఉన్నా. ఆ ప్రతి అక్క చెల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడాలి, ప్రతి అక్క చెల్లెమ్మ మళ్ళీ లక్షాధికారి అయ్యే పరిస్థితి మళ్ళీ తిరిగి వస్తుంది అని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. నవరత్నాల్లో నుంచి ఆ అక్క చెల్లెమ్మల కోసం మనం చేయబోయే 2వ కార్యక్రమం ఏమిటో తెలుసా? 2వ పని ఆ అక్క చెల్లెమ్మల కోసం మనం చేయబోయేది ఏమిటి అనంటే, 2వ పని చంద్రబాబు నాయుడు గారు హయాం మీరంతా చూశారు, 4 సంవత్సరాల కిందట ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని చెప్పి ఈ పెద్ద మనిషి ఊదరగొట్టాడు. 4 ఏళ్ళు అయిపోయింది, నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, కనీసం 1 ఇల్లన్నా కట్టించాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతులపైకి ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మళ్ళీ మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని మళ్ళీ తీసుకొస్తాం. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో దేశం మొత్తం 48 లక్షల ఇళ్ళు కడితే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి 5 సంవత్సరాల కాలంలో కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రం అంటే తెలంగాణతో కూడిన ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజుల్లో ఆ దివంగత నేత దేశం మొత్తం 48 లక్షల ఇళ్ళు కడితే మన రాష్ట్రంలో ఆ దివంగత నేత మరో 48 లక్షల ఇళ్ళు కట్టి దేశంతో పోటీ పడ్డాడు ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ పాలన మళ్ళీ తీసుకొస్తాం. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం, ఇల్లు లేని ప్రతి పేదవాడి కోసము చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చెల్లెల దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి పేదవాడి కోసము చెప్తా ఉన్నా,
నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం రెండు అడుగులు ముందుకు వేస్తాడని చెప్తా ఉన్నా. ప్రతి పేదవాడి కోసము చెప్తా ఉన్నాను, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరికీ. ఇల్లు కట్టడమే కాదు, ఆ ఇల్లు ప్రతి అక్క చెల్లెమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఎందుకో తెలుసా, ఆ ఇల్లు ఆ అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పి ఎందుకు చెప్తున్నానో తెలుసా? కారణం ఏంటంటే ఆ ఇల్లు అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తే అది అక్క చెల్లెమ్మలకు ఆస్తి అవుతుంది. ఆ అక్క చెల్లెమ్మలకు ఆ ఇల్లు ఒక ఆస్తిగా వస్తే ఆ తర్వాత అక్క చెల్లెమ్మలకు ఎప్పుడైనా డబ్బుతో అవసరం పడి ఏ 30,000, 40,000, 50,000 కావాల్సి వస్తే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అదే ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి పావుల వడ్డీకే డబ్బులు వచ్చేట్టుగా కూడా చేస్తాము అక్క చెల్లెమ్మలకు అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఆ అక్క చెల్లెమ్మల కోసం నవరత్నాల్లో నుంచి మనం చేయబోయే ఇంకో కార్యక్రమం కూడా నేను ఈరోజు ఈ సభలో చెబుతా. అదేమిటో తెలుసా? ఆ అక్క చెల్లెమ్మల కోసం చేయబోయే మూడో కార్యక్రమం ఏమిటో తెలుసా? ఇవాళ అక్క చెల్లెమ్మల సంసారాలన్నీ కూడా ఇవాళ తాగు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.